తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నార్సింగి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సర్పంచులకు ఆశా వర్కర్లకు పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ ఆనంద్ మేరీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు సుజాతలు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నార్సింగి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సర్పంచులకు ఆశా వర్కర్లకు పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ ఆనంద్ మేది ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు సుజాతలు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 100 రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని, గ్రామాలలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా కంటి వెలుగు క్యాంపులో పరీక్షలు చేయించుకునే విధంగా చూడాలని కోరారు. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని, దీనిపై ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి రవికుమార్, ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మాట్లాడిన వాళ్ళు అందరూ ఆల్రెడీ చెప్పేశారు. ఒకటి ఏంటంటే, మనం చేయాల్సిందల్లా మన కేసీఆర్ గారు మంచి కార్యక్రమం ఇది. మన రాష్ట్రంలో అంధత్వం అనేది లేకుండా మనల్ని చీకట్లో నుండి వెలుగులోకి తీసుకురావడానికి మంచి ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకి ప్రజలలోకి వైద్యం ఖర్చు ఏమాత్రం ఖర్చు లేకుండా మంచి నాణ్యమైన మన అద్దాలు, ట్రీట్మెంటు వీటన్నింటినీ కూడా మన ప్రజలలోకి తీసుకురావడం నిజంగా మన అదృష్టం. కాబట్టి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకు కూడా మంచి చేయాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా అంతే సిన్సియర్గా, అంతే సీరియస్గా మన హరీష్ రావు గారు కూడా దీన్ని తీసుకున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరిస్తూ, వైద్య సిబ్బంది కూడా సహకరిస్తూ, మన మెడికల్ ఆఫీసర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా, మనకు సర్పంచులు మన విలేజ్లో క్యాంపు ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉంటూ వాళ్ళ నుంచి వచ్చిన టీం నుంచి మనం సేవ తీసుకొని మన ప్రజల కంటి వెలుగు కార్యక్రమాన్ని, 100 రోజుల కార్యక్రమం, ఇంటి కార్యక్రమాన్ని అందరం దగ్గర ఉండి ప్రతిరోజు పాల్గొని అందరికీ కంటి వెలుగును ప్రసారించే విధంగా చేయాలని మన నాయకులందరినీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్పే విధానం, మోటివేషన్ కరెక్ట్గా ఉండాలి. దగ్గరుండి మొత్తం పూర్తి బాధ్యత డాక్టర్స్ మీదనే పెట్టకుండా కంపల్సరీ మనం కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని చూపించాలి. కొంతమంది ఏంటంటే చూపు కనిపించలేదు అంటే సిగ్గుపడేటట్టు కూడా ఉంటారు. వాళ్ళకి కరెక్ట్ విధానంలో మనం చెప్పాలి. మనకి ఫస్ట్ సర్పంచెస్కి వచ్చే డౌట్ ఏంటంటే డబ్బులు ఎక్కడి నుండి ఖర్చు పెట్టాలి. సో మనకు ఒక పేపర్ వచ్చింది, వినియోగించుకోవచ్చు అని ఒక ఇచ్చారా, కాకపోతే ముందు మీరు ఖర్చు పెట్టాలి, తర్వాత డబ్బులు వస్తుంది. సో ఇందులో మనం చేయవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మన యొక్క బిల్డింగ్స్లో ప్రతి చోట కరెంట్ కనెక్షన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉపయోగపడ వాళ్ళ షుగర్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళ వరకు మెడిసిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ రెటీనా దెబ్బతింటుంది. వాళ్ళు షుగర్ కంట్రోల్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటూనే ఉండాలి. అండల పట్టడం కానీ ఎవరికైనా ఏ సమస్య కూడా కొంచెం మనం సమస్యలు, ఖర్చు సమస్యలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.